శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్కి అండ్ R&R ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే, 24, 25కి 6,000 కోట్లు, 25, 26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ December 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 June 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ May 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ March 2026. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ రాయనికి, ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య. దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. కానీ వాటర్ చూస్తే, ఈ ఒక మాటలో చెప్పాలంటే, ఈ 4 స్టేట్లు, కేరళ తప్ప 4 స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది. త్రాగునీరు కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో, ఒకప్పుడు కంబైన్ ట్రస్ట్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు, 2 నదులు ఉన్నాయి. గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది. ఇది సముద్రం లేకపోతూ ఉంది. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినా, కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది. అది హిస్టారికల్గా మీరు అందరూ ఒకసారి చూస్తే, దీనికి ఎన్ని శాపాలు ఉండాలో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు. అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు. ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎటువంటిదని చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. లేకుంటే అప్పట్లోనే అయిపోయింది అలసిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.